ಐದವ ಅಧ್ಯಾಯ. ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಓಂ ದಿಗಂಬರಾಯ ವಿದ್ಮಹೆ ಆತ್ರಿಪುತ್ರಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ದತ್ತಃ ಪ್ರಚೋದಯಾತ್. ದತ್ತಾತ್ರೇಯಂ ಗುರುಂ ವಂದೇ ಭವಬಂಧ ವಿನಾಶನಂ ಸರ್ವರೋಗಾಹರಂ ದೇವಂ ಭುಕ್ತಿಮುಕ್ತಿ ಫಲಪ್ರದಂ. యోగి పుంగవుడికి నామధారకుడు నమస్కరించి, మహర్షి శ్రీపాదస్వాముల వారు గోకర్ణంలో ఎంతకాలమున్నారు? అంతటి మహనీయుడికి పుణ్యతీర్థయాత్రలతో పనేముంది, అలాగే శ్రీపాదస్వామి చరిత్ర గురించి చెప్పండి అని కోరుతాడు. యోగి పుంగవుడు ఇలా చెప్పసాగారు. శ్రీపాదస్వామి వారు గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలున్నారు. ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడి భక్తులను అనుగ్రహిస్తూ 4 నెలలున్నారు. అక్కడి నుంచి నివృత్తి సంగమానికి ఎగి అందులో స్నానం చేసి తర్వాత కురుపురం వెళ్ళారు. కృష్ణ, వేణి నదులు 2 అక్కడ సంగమించడం వలన, శ్రీపాదస్వామి అక్కడ ఉండటం వలన ఆ క్షేత్రం ఎంతో పవిత్రమైంది. ఆ ప్రదేశంలో శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అక్కడ నుండి శ్రీపాదస్వామి అదృశ్య రూపులై మరొక అవతారం దాల్చారు. ఆయన అదృశ్య రూపంలోనే అక్కడ ఉండి తనను కొలిచిన భక్తులకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. కురుపురంలో వేద పండితులైన దంపతులుండేవారు. అతని భార్య అంబిక మహా పతివ్రత. ఆమెకి ఎంతో మంది పిల్లలు పుట్టినా ఒక్కరు కూడా దక్కలేదు. అందరూ కొద్ది కాలానికే చనిపోతుండేవారు. ఆ పతివ్రత ఎన్నో దానాలు ధర్మాలు చేసింది, ఎన్నో తీర్థయాత్రలు చేసింది. కొంతకాలానికి ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పుత్రుడు బుద్ధిహీనుడైనాడు. అయినా లేకలేక పుట్టిన అతన్ని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకోసాగారు. అతనికి 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసి వేదాధ్యాయానికి పంపించారు. వేదాన్ని ఎన్నాళ్ళు చెప్పించిన ఆ మందమతికి ఒక్క ముక్క కూడా అబ్బలేదు. ఎలాగైనా అతడికి మంత్రం నేర్పి బుద్ధిమంతుడిని చేయాలని తండ్రి రోజు కొడుతుండేవాడు. అంబిక అడ్డువచ్చి, వీడు మనకు లేకలేక పుట్టిన పిల్లవాడు, మందబుద్ధితో ఉన్న వీడిని దండిస్తే మటుకు ఏము లాభం? వీడికి విద్య రాకున్నా సరే వీడిని ఇంకా కొట్టకండి, వాడి ప్రారంభం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని వారించింది. ఆ బ్రాహ్మణుడు కొంతకాలానికి చనిపోయాడు. దిక్కులేక తల్లి కొడుకు భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. బుద్ధిహీనుడైన ఆ బాలుడిని చూసి గ్రామస్తులు ఎన్నో విధాలుగా తిట్టేవారు. చివరికి ఒకనాడు ఆ నిందలు భరించలేక నదిలో పడి మరణించడానికి పరుగులు పెడతాడు. అతని తల్లి అతన్ని వారించే శక్తి లేక తాను కూడా మరణించడానికి సిద్ధపడి కొడుకు వెనకాలే పరిగెత్తసాగింది. అప్పుడు దారిలో ఎదురుపడ్డ శ్రీపాదస్వామి అతన్ని ఆపి, నాయనా తొందరపడకు, నీ పూర్వజన్మ కర్మ వల్ల నీకీ దుస్థితి కలిగింది. నీవిప్పుడు బలవస్మరణం పొందినా ఇంకా పాపం చుట్టుకుంటుంది. నీవు బ్రతికి నీ పాపాల వల్ల కలిగిన బాధలను ఓర్చి శాశ్వతంగా పాపాల నుండి విముక్తుడవటమే చాలా మేలు అని అన్నారు. అంబిక శ్రీపాదస్వామి పాదాల మీద పడి వేడుకుంది. స్వామి, భర్తను కోల్పోయి మందమతి అయిన పుత్రునితో ఎటువంటి సద్గతి కలగని నన్ను చూసి లోకులు ఈసడించుకున్నారు, కనుక నేను బ్రతికి మాత్రం చేయగలిగేదేముంది అని అంది. ఆమె మాటలు విన్న స్వామివారు కరుణించి, అమ్మా, నీవు జీవితమంతా శివపూజకే అంకితము చేయు. అలా చేయడం వల్ల వచ్చే జన్మలో నా వంటి పుత్రుడిని పొందుతావని చెప్తారు. స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది అంబిక. అప్పుడు శ్రీపాదస్వామి ఇలా చెప్పసాగాడు. ఉజ్జాయిని నగరాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. మణిభద్రుడనే వాడు అతని ఆప్తమిత్రుడు. పరమశివుని తపస్సుతో మెప్పించి చింతామణిని పొందాడు. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు తమ బలగాలతో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు పరమశివుని పూజలో ఉన్నారు. ఆ నగరంలోని గోప బాలకులు కూడా తమ ఇంటి ముందు ఆకులతోనూ పూలతోని పూజలు చేయసాగారు. ఆ బాలలను భోజనం తినడం కోసం వారి తల్లులు ఇళ్లలోకి తీసుకుపోయారు. వారిలో ఒక పిల్లవాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి అతన్ని బలవంతంగా లాక్కు వెళ్ళింది. అప్పుడు ఆ బాలుడు తపస్సు చేస్తున్న శివ పూజకు అంతరాయం కలిగినందుకు బాధపడి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. ఆ బాలుడు శివునికి నమస్కరించి తన తప్పును మన్నించమన్నాడు. బాలక, భక్తితో నీవు నన్ను చూడగలిగావు. నీ తల్లి తెలియక తప్పు చేసింది, అయినా నీ పూజ విధానం చూసింది కనుక మరుసటి జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిస్తాడు. అంతవరకు అక్కడున్న మామూలు శివలింగం దివ్య తేజస్సుతో వెలిగిపోసాగింది. క్రమంగా సాయం సమయమై చీకటి పడింది. యుద్ధానికి తరలివచ్చిన రాజులందరూ ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలిచి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆ మహారాజుతో అతని మిత్రునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం పొంది, ఇటువంటి శివ పూజ దురుంధరులతో మైత్రి చేసుకోవడమే మంచిదని తలిచి
మహానందంతో వారి దగ్గరకు వెళ్తారు. వారు కూడా రాజులను సగౌరవంగా సన్మానించారు. నగరంలో నుండి వస్తున్న వెలుగుకు కారణం తెలుసుకొని వారంతా ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించారు. దానికి గల కారణం తెలుసుకొని ఆ గోపాల బాలకుడికి గోపాధిపత్యం ధనం ఇచ్చి వెళ్లిపోయారు. తరువాత గోపాల బాలుడి తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి తల్లి అయ్యింది. కనుక అమ్మ శివపూజలోనే నీ జీవితాన్ని గడుపు అని చెప్పారు. అంతా విన్న అంబిక తనని మాతృత్వంతో రక్షించమని కోరింది. కరుణామయుడగు శ్రీపాదుని హృదయం ద్రవించింది. ఆమె కుమారుని తలపై చేతి నుంచే సరికి ఆ మందమతి బాలుడు గొప్ప జ్ఞాని అయ్యాడు. తరువాత శ్రీపాదస్వామి చెప్పిన విధంగా అంబిక తన శేష జీవితాన్ని శివపూజలోనే గడిపి మోక్షాన్ని పొందింది. 8వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమః. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.